మెదక్ నియోజకవర్గ పరిధిలోని మెదక్ పట్టణం మెదక్ హవేలీ గణపూర్ పాపన్నపేట మండలాలకు చెందిన 86 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 27,99,500 రూపాయల విలువగల చెక్కులను ఇఫ్కో డైరెక్టర్ ఎం దేవేందర్ రెడ్డి మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యాలకు సీఎంఆర్ఎఫ్ అందిస్తూ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబ సభ్యులకు వైద్యం చేసేందుకు అవసరమైన వైద్య ఖర్చులను సీఎంఆర్ఎఫ్ను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆర్థిక సహాయం అందించి తమను ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గారికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు ఎం గంగాధర్, కౌన్సిలర్ జయరాజ్, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ సయ్యద్ ఉమర్ మొయద్దున్, పాపన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాషం వెంకట్రామరెడ్డి, వైసీపీ విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కుమ్మరి జగన్, మెదక్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాపసాయిలు, నాయకులు రాగి అశోక్, ప్రభురెడ్డి, బొద్దుల కృష్ణ, గౌస్, సాంబశివరావు, మేకల సాయిలు, శంకర్, శ్రీనివాస్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మెదక్ పట్టణము, మెదక్ మండలము, గన్పూర్ మండలము, పాపన్పేట మండలంలో వచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు 86 చెక్లు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. సుమారు 27,99,500 రూపాయల విలువల చెక్కులు 86 చెక్కులు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు అందరూ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ సామాన్య ప్రజానికి ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతోనే వైద్య రంగంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఎక్కడ చూసినా సరే ప్రతి జిల్లాలో మంచి మంచి హాస్పిటల్స్, కొన్ని జిల్లాలో ఇప్పటికే మెడికల్ కాలేజీ పూర్తి అయిపోయినాయి. ఇంకా పూర్తిగా కూడా వైద్యం అంతా కూడా సామాన్య ప్రజలకు రూపాయి లేకుండా అందించాలనే లక్ష్యంతో చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గారి ద్వారా నడుస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఎవరైనా ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా మేము సైతం ప్రభుత్వం కొంత సహకారం చేస్తానని ఉద్దేశంతోనే వాళ్ళందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ పద్మదేవేందర్ గారు ఈ క్యాంప్ ఆఫీస్ ద్వారా మొత్తం 10 నెలలు కూడా సుమారు 4,500 చెక్కులు 10 నెలల పంపిణీ చేస్తూ జరుగుతూ ఉన్నది. దాంతో భాగంగానే ఈసారి ఈ 4-3 మండలాలు మెదక్ టౌన్ కలిపి 86 చెక్లు 20,00,000 రూపాయలు 99,000 రూపాయల విలువగల చెక్కులు ఈరోజు లబ్ధిదారులకు అందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది. నిజంగా కూడా ఈ యొక్క సాయం వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతూ ఉన్నది. ఆపదలో అక్కడ ఇక్కడ కొంత అప్పు చేసే కానీ, కొంత వాళ్ళు వేరే దగ్గర చేపలు తీసుకునే కానీ, బంగారం కుదబెట్టుకొని కూడా వైద్యం మంచి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి సాయం ద్వారా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా మెదక్ క్యాంప్ ద్వారా ఇప్పటికే కొన్ని కోట్లాది రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ వారికి అందించడం జరిగింది. ప్రతి నెల కూడా 4,500 మంది కూడా అందిస్తూ ఉన్నాం. రేపు రామాయపేట, నిజాంపేటలో కూడా వాళ్ళకి చెక్కులు అందించడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా మంచి సాయం చేస్తూ ఉన్నది. ఇక్కడ మంచి సాయం చేసినటువంటి ఎమ్మెల్యే పద్మదేవేందర్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి, తర్వాత అదేవిధంగా కేసీఆర్ కూడా చల్లగా ఉండాలి, మంచిగా ఇంకా మంచి పనులు చేయాలి అని చెప్పేసి మెదక్ ప్రజానికి తర్వాత దీనితో దీవెనలు అందించేయాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుతూ ఉన్నారు. కనుక ఆ విధంగా వాళ్ళు మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి, ఇంకా మంచి పనులు చేయాలని కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాం. జై తెలంగాణ.